नमस्ते नेनु मी विजय ఈ రోజు మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఇది కేజీ మటన్ అండి శుభ్రం చేసి పక్కన పెట్టేసాను ముందుగా పెరుగు వేసుకుందామండి మటన్ లో పెరుగు వేయడం వల్ల ఇది మెత్తగా స్మూత్ గా ఉడుకుద్దండి మెత్తగా ఉంటది బాగుంటది ఒక 4-5 స్పూన్లు పెరుగు వేసానండి ఉప్పు అంటే రైస్ లో ఉప్పు వేస్తాం కదండి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు अलग स्पून कारम पसुपु जीलकर्र पौडर अंडी अर स्पून सरिपोतुंदि जीरा पौडर इदि नेनु इंट्लो वाडुकोनि पेट्टुकुंटानंडि इवि धनियाल पौडर स्पून मूड स्पून अल्लम वेल्लिपाय पेस्ट अंडी अंटे राइस मूड ग्लास नेनु मटन केजी अंडी तक्कुव वेसेस्तुन्नानु अंदुगुरिंचि मूड स्पून अल्लम वेल्लिपाय पेस्ट वेसुकोवाली ई मुक्कलु पेट्टिला कलिपेसुकुंदामु ई पेरुगु ई मसालालु अल्लम वेल्लिपाय पेस्ट अन्नीनि बागा कलिपेसुकोनंडि इला कलिपेसुकोवालंडि इला कलिपेसुकोनि पक्कन पेट्टेसुकुंदामु గంట పక్కన పెట్టాలండి ఇది ఎందుకంటే మటన్ బాగా స్మూత్ గా అవుద్దండి మా గంట పెట్టుకోవడం వల్ల పెరుగుట వేసం కదా దాని గురించి ఒక గంట పక్కన పెడద్దామండి మటన్ ఒక గంట నానిపోయిందండి మటన్ బిర్యానీకి మటన్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా మసాలా పెరుగు అన్ని కలిపి ఇప్పుడు దీని తయారీ విధానానికి వెళ్ళిపోదామండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము కుక్కర్లో వండుకుందామండి కుక్కర్ పెడుతున్నాను ఆయిల్ అండి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసాం కదండి నెయ్యి అద్దామండి ఇప్పుడు ఒక స్పూన్ నర్ నెయ్యి వేసానండి ఈ నెయ్యి అంతా కాగి వరకు ఆగదామండి నెయ్యి కరిగిందండి వేడెక్కింది ముందుగా ఈ పలావకి వేసుకుందామండి అలాగే మసాలాలో బిర్యానీలోకి మసాలాలండి లవంగాలు ఒక 10 లవంగాలండి 4 యాలకులు 2 అనాస పువ్వు అండి దాల్చిన చెక్క అండి 4 ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసాను ఈ మసాలాలు ఏగనియండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేద్దామండి ఉల్లిపాయలు అలాగే పచ్చి మిరపకాయలు కలుపుకుందామండి బాగా ఎర్రగా ఆగాలండి ఇవి మంచి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు అప్పటి వరకు ఆగదామండి ఎగివంత సేపు ఉల్లిపాయలు ఏగినాయి కదండి మసాలాలు ఉల్లిపాయలు ఏగినాయి కదండి టమాటాలు వేసుకుందాము అలాగే పుదీనా అండి ఈ పుదీనా మా దొడ్లో వేసిందండి మా కోసేను ఇందులో అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏ కలర్ దేండి ఆల్రెడీ మనం మటన్ లో వేసుకున్నాం కదా ఈ కొంచెం ఈ టమాటాలు కొంచెం మెత్తగా ఈ వరకు అయితే సరిపోద్దండి ఈ బిర్యానీలో కండి మసాలా రండి మసాలా ఎలా చేయాలంటండి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కలిపి ఇలాగ చెక్క ముక్క కింద ఆడుకుంటానండి ఇది ఒక రకం మసాలా ఇది చాలా బాగుంటదండి బిర్యానీలోకి చాలా బాగుంటది ఈ మసాలా వేసుకుంటేనే ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము ఈ మసాలాలు వేసుకుందాము ఈ మసాలా కూడా పౌడర్ వేసుకుందాము స్టీమ్ అండి 3 గ్లాసులు బియ్యానికి 1 స్పూన్ వేసాను నేను ఇప్పుడు ఇదంతా ఏగిందండి ఇప్పుడు ఈ మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి మటన్ పెరుగు మసాలాలు అన్నీని వేసేద్దాం అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేస్తాను కదా నేను వేసేద్దాం ఇందులో ఏ మటన్ వేసాం కదండి ఇప్పుడు కలుపుకుందామండి ఇలాగా అంటే ఆయిల్ అంతా పైకి వెళ్ళే వరకు మనం ఆగాలి కదా సేపు ఇలాగ 10 నిమిషాలు వేయిందామండి వాటర్ ఇందులో మటన్ వాటర్ అంతా పోయే వరకు వేయించుకుందాము ఇలా నూనె అంతా పైకి తేలిందండి 10 నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ లైట్ గా వాటర్ వేసుకుందామండి ఇందులోని ఎక్కువ వద్దండి వాటర్ లైట్ గా వేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేద్దామండి విజిల్స్ పెట్టేద్దామండి పెట్టేసేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఆగదామండి పది విజిల్స్ వచ్చేసినాయండి ఆపేద్దామండి స్టవ్ ని ఆపేద్దాము
అంత ప్రెషర్ అంతా పోయి వరకు ఆగుదామండి కాసేపు చల్లారిందండి ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఉడికిందండి మెత్తగా ఎలా ఉడికిపోయింది నన్న స్టవ్ వెలిగిద్దామండి కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా ఇంకిపోయి స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ పైకి తేలిందండి ఇలా గ్రేవీ అంతా బాగా దగ్గరికి ఆయిల్ బాగా పైకి తేలింది కదండి నెయ్యి ఆయిల్ని ఇప్పుడు బియ్యం వేసుకుందామండి ఇందులో ఈ గంట ముందు నానబెట్టానండి ఈ బాస్మతి రైస్ మూడు గ్లాసులు అండి ఇవి బియ్యం ఇందులో వేసుకుందాము రైస్ వేసేసుకున్నాం కదండి ఇలా ఒక తిప్పు తిప్పేసుకుందాము ఇలా తిప్పుకుందాము కొద్దిసేపు ఇందులో వాటర్ ఉంది కదండి అందు గురించి అందులో నేను వాటర్ తక్కువ వేస్తాను నాలుగు గ్లాసులు వేసాను అది వాటికి వాటినారండి అసలు వాటర్ నేను ఇందులో వాటర్ వచ్చిందని చెప్పి ఇది నాలుగు గ్లాసులు వాటర్ అండి మూడు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులున్నర వాటర్ వేయాలండి నీళ్ళు వేసుకుందాము అంతా ఇలా తిప్పుదామండి కలుపుదాము కలిపి కుక్కర్ పెట్టుకుని పెట్టేద్దాం కుక్కర్లో చేసుకుంటున్నాం కదండి ఇది కుక్కర్ మూత పెట్టేద్దాం ఇప్పుడు విజిల్ పెట్టేద్దామండి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఆగుదాము రెండు వచ్చేసినాయండి ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ ప్రెషర్ పోయే వరకు ఆగుదామండి ప్రెషర్ అంతా పోయిందండి ఇప్పుడు చూద్దామండి ఎలా ఎంత బాగా అయిందో చూద్దాము అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఇలా తీద్దామండి ఇలాగా రైస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారండి ముక్క ఎంతలా ఎలా ఉండిపోతుందో చాలా బాగుంటుందండి ఇది మీకు గనక నచ్చితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే మీరు మీ ఇంట్లో మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి నమస్తే